నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నమత కలిస్తానీ వేర్పాటు వాదు పన్ను ఈయన గురించి ఇప్పుడు నేను ప్రత్యేకంగా మాట్లాడాల్సిన అవసరం లేదు ఈయన వెనక ఏ దేశం ఉంది ఇక మొన్నటికి మొన్న ఈయన ఈ దేశంలో ఖలిస్తానీ వేర్పాటు వాదం కోసం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కి ఎన్ని పైసలు ఇచ్చాడు అలాగే ఫేక్ రైతు ఉద్యమంలో ఈయన పాత్ర ఏంటి పంజాబ్లో ఈరోజు ఖలిస్తానీ వేర్పాటు వాదం ముదిరిపోయి దేశ ఔన్నత్యానికే దెబ్బతీసే విధంగా తయారవడానికి కారణం ఏంటి ఉగ్రవాది అని చెప్పడంతో పాటు వేర్పాటు వాది అనే ముసుగులో నడుస్తున్న ఈ వ్యక్తి గురించి ఆ మనం ప్రత్యేకంగా చర్చించుకోవాల్సిన అవసరం లేదు కానీ ఈ కలిస్తానీ వేర్పాటు వాది సిక్ ఫర్ జస్టిస్ చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్ను మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు అదేంటి అంటే వాషింగ్టన్ డిసి నుంచి మెల్బోర్న్ వరకు ప్రపంచ ఉన్న అన్ని భారత రాయబార్య కార్యాలయాల్లో త్రివర్ణ పతాకాన్ని దహనం చేయబోతున్నాం మళ్ళీ చెప్తున్నా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని భారత రాయబార కార్యాలయాలలో ఉన్న త్రివర్ణ పతాకాన్ని దహనం చేయబోతున్నాం అని హెచ్చరించాడు ఈయనను వేర్పాటివాది అందామా భారత ద్వేషి అందామా ఉగ్రవాది అందామా లేకపోతే ఇంకేదైనా పేరు పెట్టి పిలుద్దామా ఇలాంటి వాడిని కావలాగాస్తున్న దేశాన్ని ఏం చేద్దాం భారత్ లో పంజాబ్ భాగం కానందున అగస్టు పదిహేనున సీఎం భగవత్ మాన్ సింగ్ త్రివర్ణ పతాకం ఎగరవేయకూడదని డిమాండ్ చేశాడు ఎవడు ఆవిడు చెప్పింది భారత్ లో పంజాబ్ భాగం కాదని చెప్పింది ఎవడు నువ్వు చెప్తా అయిపోద్దా నీలాంటి తుకుడే తుకుడే వాళ్ళంత వచ్చి భారతదేశాన్ని మీ అయ్య జాగిర్ లాగా ముక్కలు ముక్కలు చేసుకుని ఇది మాది ఇది మాది అంటే ఒప్పుకుంటారా అసలు నువ్వెవడివి ఆగస్టు పదిహేనున త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయకూడదు అని చెప్పడానికి ఎంతమంది ఆత్మ బలిదానాలు చేసుకుంటే వచ్చిందో తెలుసా ఎంతమంది పోరాటాల వల్ల వచ్చిందో తెలుసా అసలు భారతదేశం యొక్క గొప్పతనం తెలుసా కలిస్తానీ వేర్పాటు వాదం అంటూ మనుషులను రెచ్చగొట్టి ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న నీ లాంటి వాడికి త్రివర్ణ పతాకం విలువ ఎలా తెలుస్తుంది ఇలా ఒక దేశాల్లోని త్రివర్ణ పతాకాన్ని ప్రపంచంలో ఎక్కడా లేకుండా తగలబెడతాం అన్నవాడిని కావలాగాస్తున్న దేశాన్ని ఏ దేశంలో వీడున్నా బయటికి తీసుకొచ్చి అరే ఆ దేశం మీద విసంగక్కుతున్నా అంటే రేపు ఏదో ఒక రోజు ఈ దేశం మీద కక్కుతామని నడి రోడ్డు మీద ఉరేయకుండా కాపలా కాస్తున్న వ్యక్తులను దేశాలను ఏమనాలి జలంధర్లో జాతీయ జెండా ఎగరవేయకుండా మాన్ను అడ్డుకున్న వారికి తమ సంస్థ తరపున పోటీ ఇస్తామని ప్రకటించారట చెప్పుతో కొడతామని ప్రకటించాల్సింది ఎవడడ్డుకుంటాడో అడ్డుకుంటాడో చూడాలి ఏమ్రాబాయ్ నీలాంటోళ్ళు భయపెడితే భయపడిపోయే దేశం అనుకుంటున్నావా ఇది కోటి రూపాయలు ఇస్తావా ఏడు నుంచి కష్టపడి సంపాదిస్తే పది రూపాయలు ఖర్చు పెట్టాలంటే నానా యాతన తెలుస్తుంది నీలాంటి అడ్డగోలు వాడికి స్పాన్సర్ చేసే దేడ్ దిమాక్ లేని ఉన్నంత వరకు కోట్లు అనేవి చిల్లర పెంకుల్లాగా కనబడుతున్నాయి మీకు అవునులే ఈరోజు దేశాన్ని ప్రేమించే వాళ్ళకంటే దేశ ద్రోహులను ప్రేమిస్తున్న వాళ్లకు పట్టం కట్టే కుహాన శక్తులు ఎక్కువైనంత వరకు ఇలాంటి నా కొడుకులు ఇలానే మాట్లాడతారు మరి కరెక్టే జలంధర్లో జాతీయ జెండా ఎగరవేయకుండా మాన్ని అడ్డుకున్న వారికి కోటిస్తానని చెప్పిన ఒకవేళ ఎగరేస్తే నీ ప్రాణం తీసుకుంటావా నడి రోడ్డు మీదకి వచ్చి భారతదేశ త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయకుండా ఆపడం నా వల్ల కాలేదు నా బతుకు ఇంతే అని చెప్పి చచ్చిపోతావా చెప్పు ప్రపంచం మొత్తం కరోనా సమయంలో అల్లకల్లోలం అవుతుంటే శత్రు దేశానికి కూడా అన్నదానం చేసిన అన్నప్రదాయాన్ని కదా ఈ భారత్ అలాంటి భారత్ మీద మీ విద్వేషమా అలాంటి భారత్ని విచ్ఛిన్నం చేయాలని చూడటమా అలాంటి భారతదేశం మీద విషం కక్కడమా డైరెక్ట్ స్టేట్మెంట్లు ఇవ్వడమా మీలాంటి వాళ్ళను బొందదొవ్వి ప్రాణం ఉండగానే పాతి పెట్టినా తప్పులేదు కాదంటారా ఏదేమైనా ఎవరు ఎన్ని కళలు కన్నా ఏ దేశంలో ఏం జరుగుతుందో చూసి భారత్లో అలాంటిది జరగచ్చు అనే అల్లకల్లోలాన్ని సృష్టించాలని ప్రయత్నం చేసిన మేరా భారత్ మహాన్ ఈ దేశంలో జాతీయ జెండాను ఎగరవేయకుండా ఎవ్వరూ ఆపలేరు ఎందుకంటే ఈ దేశాన్ని ఆక్రమించాలి ఈ దేశాన్ని అల్లకల్లోలం చేయాలని కొన్ని వేల సంవత్సరాలుగా ఏదో ఒక రూపంలో రాక్షసులు ప్రయత్నం చేస్తూనే ఉన్నా ధర్మో రక్షితి రక్షిత అని ధర్మాన్ని నమ్మిన ఈ దేశం గెలుస్తూనే వచ్చింది గెలుస్తూనే ఉంటుంది ఎందుకంటే అత్యంత సహనంతో పాటు అత్యంత శక్తి కలిగిన భారత మాత ఈ దేశం కాబట్టి మీరేమంటారు కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి మన ఛానల్ చిన్న ఆఫీస్ తోటి మన సొంత ఎక్విప్మెంట్ తోటి మంచి మంచి అప్డేట్స్ మీకు అందియాలని చూస్తున్నాం చూసారు కదా టూ డేస్ మన వీడియోస్ కూడా ఏమీ టెలికాస్ట్ అవ్వలేదు కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల సో ఇవేవి ఉండకుండా ఉండాలంటే ఆర్థికంగా మీ చేయత చాలా 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 అవసరం ఎప్పుడైతే మనం బ్రేక్ ఈవెన్ కి చేరుకుంటామో బ్రేక్ ఈవెన్ కి చేరుకున్న తర్వాత ఖచ్చితంగా కూడా ఎవరి సహాయాన్ని మన ఛానల్ కోరుకోదు బట్ బ్రేక్ ఈవెన్ కి చేరుకునే వరకు మాత్రం మీ అందరి ఆర్థిక సపోర్ట్ చాలా అవసరం అండ్ సబ్స్క్రిప్షన్ కూడా చాలా అవసరం అలాగే ప్రతి వీడియోని లైక్ లైక్ చేస్తూ ఉండండి వీలైనంత షేర్ చేస్తూ ఉండండి ఈ ఛానల్ని ప్రమోట్ చేస్తూ ఉండండి ఆర్థికంగా ఈ చేయతగా నిలవండి ఆర్థికంగా మన ఛానల్ కి చేతగా నిలవాలి అనుకునే వారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ కనిపిస్తుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు చాలా మంది ఆ జాయిన్ అనే బటన్ అర్థం కావట్లేదు అని చెప్తున్నారు వాళ్ళ కోసం స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా పంపిస్తున్నాం ప్లీజ్ మీకు తోచిన సహాయం మన ఛానల్ కి చేయడం ద్వారా ప్రభుత్వానికి ప్రజలకి వారధిగా ఉంటూ ప్రజల సమస్యల్ని ప్రశ్నించడంతో పాటు జాతీయవాదాన్ని జనాల్లోకి తీసుకెళ్లాలనే ఒక సంకల్పంతో ఒక ఆడపిల్ల వేసిన అడుగు విజయవంతం అవుతుంది సో సపోర్ట్ చేస్తారో అని ఆశిస్తున్నాను జై భారత్